బంచర్ల రాముడు అనబడే వ్యక్తిని కారాగారంలో కనబరిచిన సత్ప్రవర్తన కారణంగా జైలు శిక్ష తగ్గించి కోర్టు విడుదల చేయడమైనది. రాముడు ఇక ముందు సమాజంలో ఎలాంటి నేరాలకు పాల్పడడని కోర్టు దృఢంగా నమ్మడం చేతన రాముడిని విడుదల చేయడం జరుగుతుంది. పొద్దునే జైలు కడుకొచ్చుండా అన్న, నువ్వేమని చెప్పినారు? నేను వచ్చేసినాలే కానీ నువ్వేం రైట్ సిక్కిపోయిండవు, తింటలేదా ఏమే? అట్లేం లేదన్నా, నువ్వు పక్కనే లోడ్ తిరుగుతుంటుంది కదా, ఇప్పుడు తింటాలి బాగా. గొప్పవిరా నువ్వు. సరే ఇంటికి పోని, అక్కని చూస్తే ఆన్ తినాలైంది, ఎట్టుండదు ఏంటో పిచ్చిది. అన్నా అక్కని మీద చాలా కోపంగా ఉండదన్నా, నా మాటిని నువ్వు ఈయనో పని చేసుకుంటే మేలన్నా. ఈ లోపల అక్కతో మాట్లాడి నీ సర్దం అనిపిస్తాను. ఓహో నేను ఇంటికే వస్తారా సంటే? అక్క నన్ను ఏమైనా అంటదనే కదా నువ్వు ఇట్టంటుండవు. భరిస్తాలేరా, సాయంత్రాల తర్వాత మిమ్మల్ని కలుసుకుంటుండను, ఇంటికి రావద్దని మాత్రం చెప్పకరు సంటే. సరే అన్న. రే సంటి బండాపు. సీత కదా? అవును సీతనే. ఒక పాలు చూసొత్తారా? ఇప్పుడు ఎందుకన్నా, నా ఇంటికి పోదాం పదా. చూడాలనుకుంటుందిరా సంటే? ఓకే ఒక పాలు వచ్చేస్తాను. రాముగారు జైలు నుంచి వచ్చాడంట కదా? అవునే, ఆ సావిత్రి తమ్ముడు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. వదరా సంటే ఇంటికి పోరా. ఏమైందన్నా, మాట్లాడిస్తావా? పోనీరా సంటే, తర్వాత చెప్తాను. రాముడు జైలు నుంచి వచ్చాడే. అప్పుడే వచ్చేసినాడా? ఆ ఇప్పుడే వాళ్ళ తమ్ముడితో కలిసి బండి మీద పోతాంటే చూశాను. అవునా? సంవత్సరాల ప్రేమ అన్నా చూసి కూడా చూడనట్టు పోతున్నాడే, నిన్నప్పుడే మర్చిపోయినాడే ఏమి? అంటేం లేదు, చాలా కాలానికి జైలు నుండి వచ్చింది కదా, వీడైతే అందరు చూస్తారని ఇంటికి రమ్మని సైగ చేసిండు, నువ్వు చూడలే? అతను అట్ట అన్నాడా? నాకు అట్ట అనిపించలేదే. నేను పోయి మా బావకి నా చేతి కూడా తినిపియాల, నేను వస్తా. అక్క ఏంద్రా సంటి, అప్పుడే వచ్చేసినారా? సగ్గా తిని ఎన్నాలైనాదో ఏందో, లోనికి రండి కూడెడతా. అక్కనితో బానే మాట్లాడుతున్నదన్నా, అసలు అనుకోలే అక్కనితో మాట్లాడుతుందని. అవునరా సంటే, అక్కకి నేనంటే శాన ప్రేమ, నన్ను క్షమించేసి ఉండాలి. పోదాం పా.
త్వరగా తీసుకురా అక్క, అసలే నీ చేతికొడి తిని శాంతి తినాలైనది. తిను, కడుపు నిండా తిను. నీకున్న పాటి విశ్వాసం తోబుట్టుకు లేకపాయే. ఇంటి పేరు సడగొట్టి జైలుకెళ్ళొచ్చింది కాక అక్క అని పిలవడానికి నోరెట్టా వచ్చిందో నాకైతే అర్థమైతలేదు. తిను. బాగున్నావా? నీకోసం భోజనం ఎత్తుకొచ్చినా. ఎరాసంటి, ఆడు జైలుకు పోయి వచ్చి ఆడి జీవితాన్ని నాశనం చేసుకుందే కాక ఆ సేత్తు సావాసం చేసి దాన్ని కూడా చెడుతుండాడే. కొంచెం ముచ్చట్లు తగ్గించి దూరంగా ఉంటే మంచిది చెప్తాడా? అన్నా, బాధపడకన్నా. పోన్లేరా, అక్కే కదా అనింది. మరి భోజనం? కడుపు నిండిపోయి ఉండాలి అమ్మ. బావా, నువ్వు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావో నాకు తెలుసు బావా. ఆ రోజు అక్కన్న మాటలకే కదా. అట్నే అనుకో సీత, నేను అక్కన్న ప్రతి మాట నిజమే కదా. నేను ఎవరికి న్యాయం చేయలేకపోతాను. ఏం చేయలేకపోతానా అని బాధపడ్డం కాదు బావా, ఏం చేయాలో ఆలోచించినావా? ఏం చేయాలి సీత? సంపాదించాలి బావా. ఎందుకంటే రూపాయి సంపాదించలేని ఊరు అట్టాగే చూస్తుంది. నువ్వు కూలికి పోయి రూపాయి సంపాదించు, అన్నీ మారుతాయి. అప్పుడు అక్క కూడా నీతో మాట్లాడుద్ది. నిజంగా మాట్లాడుతుందా సీత? నిజంగా బావా, పోయి చూడు, నీకే తెలుసుద్ది. అట్నే అయితే నేను పోయి కూలి ఎత్తుకుంటా. పాసం లేని ప్రేమీ నాది, ఎడబాటే రాని దూరం నీది, వనవాసం చేసే బతుకే నాది, సహవాసం నాతో మంచిది కాదే. చంద్రుని కన్నా తెల్లనిదైనా మనసే చూసి ప్రేమించాను, కడవరకైనా చేసేదిరా.
నేనంటూ కానీ నిజమేనది, నాకంటూ ఉన్న గతమే ఇది, తెలిసే వీలుంటే కథలోనిది, మనసాయిస్తావా మజిలీనిది. చీకటికైనా రంగులు పూసి కొంగున కట్టేసే రకమే నేను, దూసినంతా నిన్ను నింపేసి నిన్ను కూడా నాలాగే మార్చేస్తా. అక్క నాకు పని దొరికినదే, ఇగో మొదటి కూలి. నువ్వు కూలి చేసినావో కూలి చేసినావో నేను చూడొచ్చినానా? నీ పాప సొమ్ము నేనేటారా ముట్టేది? నాకొద్దు. ఏమే సీత, ఎందుకే నాకు అబద్ధం చెప్పినావు? ఏమైనది బావా, నీ కూలి తీసుకుపోయితే అక్క నాతో మాట్లాడుతుందని అంటివు కదా. అవును అంటే. అక్క నాతో మాట్లాడలేదు, పైగా కూనీసేసావనింది. ఇన్ని దినాల్లో ఏనాడైనా అక్క నీతో మాట్లాడినదా బావా? లేదే. మరిప్పుడు కనీసం మాట్లాడినది కదా, దేనికైనా ఓపిక పట్టాలి బావా. అనుకోగానే అయితాయా పనులు? ఇప్పుడు నువ్వు పనికి పోగానే కూలి ఇచ్చినారా, పని చేసాకే కదా ఇచ్చేది. ఇది అంతే బావా, కొంచెం ఓపిక పట్టు. అంతే అంటావా? అంతే బావా. సరే అమ్మి, నీ మాట మీద పోతాండా. సీత. ఏం బావా, కాలు కాలిన పిల్ల అడ్డ తిరుగుతాండావు? నీకోసమే చూస్తాండా. ఏం బావా, ఏమైనాది? అక్కకి సుస్థి చేసినట్టుండాది, నాకేం చేయాలో యాదైతలేదు. అయ్యో పోయి అడగపోయినావా ఏమైనాదో? అక్కకి నా ముఖం చూస్తేనే గెడతలేదు, మళ్ళా పోయి అడిగితే బాధ పెట్టినండి. అయితే నువ్వు పోయి అడుగు సీత. ఏంది బావా నువ్వు? సరే నేను పోయి అడుగుతాను. ఏమైనాది? ఏం లేదు సీత, కొంచెం సుస్థిగా ఉండదే. అవునా, మరి దావఖానకు పోవాలి కదా. ఏం కాదు సీత, తగ్గిపోతుంది. ఎట్టా తగ్గుతుంది? నాడు దావఖానకు పోదాం. అది కాదు సీత, నేను సూచించేది చేతిలో సిల్లి గవ్వు కూడా లేకపోయే అందుకని. అదేంటి వదినా, రాముడు కూలికి పోయి సంపాదించిన డబ్బులున్నాయి కదా. ఆడి సంపాదన నాకొద్దు. ఏంటి వదినా మాటలు, ఆడికి నువ్వు తల్లి లెక్క, బిడ్డ సంపాదన తల్లిదే కదా. ఆడికి సొంత తమ్ముడు కాకపోయినా ఆడికి నువ్వు తల్లి కంటే ఎక్కువ. నువ్వు ఇట పెద్ద మాటలు మాట్లాడి ఆడిని దూరం పెట్టుకు. నడు పోదాం.
అది కాదు సీత. ఏం కాదు, నడు పోదాం. అమ్మా మిమ్మల్ని దాటగారు పిలుస్తున్నారు. చిన్నగా కూర్చోండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. అమ్మా ఒంట్లో మీకు ఏమైనా నల్లగా అనిపిస్తుందా? కడుపులో తిప్పుతా ఉంటుంది, కళ్ళు తిరుగుతున్నాయా? ఒకసారి బీపీ చెక్ చేస్తాను. చేపట్టు. పట్టుకోమ్మా. చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఎందుకంటే? ఏమైంది డాక్టర్ అమ్మా? షీఈస్ ప్రెగ్నెంట్, ఈమె కడుపుతో ఉందండి. అవునా? చాలా మంచి వార్త చెప్పినారు డాక్టర్ అమ్మా. వెళ్ళొస్తాము. తను జాగ్రత్తగా చూసుకోండి. ఇదిగోండి మీ రిపోర్ట్స్, వెళ్ళి టాబ్లెట్స్ తీసుకోండి. ఓకే. ఏమంది సీత డాక్టర్ అమ్మా? నువ్వు మాయ కాబుతున్నావు సెంటి. అట్నా అక్క, ఇప్పటి నుంచి ఇంటికాడ పనులు నేనే చూసుకుంటా. నువ్వు చేస్తా అంటే ఒప్పుకొని చెప్తాండా. దా ఇంటికి పోదాందా. ఆరోగ్యం జాగ్రత్త అక్క. రాముడు నన్ను క్షమించరా, నిన్ను అర్థం చేసుకోలేకపోయినా. అవే మాటలక్క. నేను నిన్ను చాలా అవమానించినరా, చాలా బాధ పెట్టిన, నువ్వు నన్ను క్షమించాల్సిందే. బిడ్డ తల్లిని క్షమించేది ఎక్కడ నుండదా అక్క. ఇట్టంటేల్లో మీ బావు కూడా ఉంటే ఎంత బాగుండేది కదరా. మేము అందరం ఉన్నాం కదా అక్క నేను చూసుకోవడానికి. చూసుకునేదానికి తమ్ముళ్ళు ఉన్నారక్క పాప. యో సామి. అయ్యో నీకు పని లేదేడా? అదేంటయ్యా, చేరినప్పుడు రోజు పని ఉంటుందని చెప్పిండారు కదా. నువ్వు కూని చేసి జైలుకి వెళ్ళావట. మా ఓనర్ నీకు పని చేద్దని చెప్పినాడు. ఈ చుట్టుపక్కల నీకు పని ఆడ దొరకదు కానీ పో పాప. అట్టే ఉండవు, మన లగ్గానికి ఆలస్యం అవుతుందనా? ఇప్పాలన్నీ సక్కంగా ఉన్నాయి కదా, మన లగ్గం కుదురుద్దిలే. సీత సిరాకు పెట్టగే. నువ్వు సిరాకు పన్నా, నేను ఇత ఇట్టే అంట బావా. సీత సీత లేదు బీదా లేదు, దా వచ్చి కూర్చో. ఏంది సీత, ఎప్పుడు చూసినా లగ్గం లగ్గం, ఇంకేముండదా నీ యాదిలో? నీకు తగ్గవని కాన్ సీత. అయినా కూనీసేసి జైలుకి పోచినంతో నీకు పెండ్లేందే, పో. అర్థమైంది బావా, ఇన్నాళ్ళు నీకు నేనంటే ఇట్టమనుకున్నా. కాదు, కట్టమని ఇయ్యాలే తెలిసింది. నేను పోతా. అలాగే అల్లుడు, నువ్వు పోయి పెండ్లు ఏర్పాట్లు చేసుకో, నేను ముహూర్తాలు పెట్టించి కబుర్ చేస్తాను. అట్టాగే మామ. మంచిది అల్లుడు, జాగ్రత్త. ఎరస్ అంటే నేనంటే ఎంత ప్రేమరా నీకు. నా కోసం
సీత వాళ్ళ అంత పెళ్లి సంబంధం మాట్లాడొస్తుండవా? అన్న కోసం మాత్రం చేయాలి కదన్నా. చాలా సంతోషారా, నేను పోయి సీతను కలిసి సత్తాను. ఏమి కోపంగా ఉండదా నేను కొట్టినందుకు? నీ మీద నాకెందుకు కోపము? ఏమన్నా నా సొంతనివే ఏంటి? అది కాదమ్మి, నీకు శుభవార్త ఇచ్చినాను, వింటావా? ఏందో? మీ నాయన మన ఇద్దరికి లగ్గన్ని ఇచ్చేయించినాడు. త్వరలోనే మన పెండ్లి చంటిగాడే మీ నాయనతో మాట్లాడి ఒప్పించినాడమ్మి. నువ్వు చెప్పేది నిజమా బావా? నీ మీదొట్టు ముచ్చటేసాను బావా. నేను చూస్తాంటే అప్పుడే పెళ్లి కడుకులా అంతండవు. రాముడు పదేండ్లు వనవాసం చేసొచ్చి మళ్ళీ తన రాజ్యానికి రాజైనట్టుండదమ్మి. నువ్వు ఇట్ట దక్కుతుంటే నాకు త్వరగా పెండ్లికి తయారవు. నీ మెళ్ళ తాళి బొట్టు కట్టుకుంటా. నువ్వు ఇది అన్నకు సరిపోదు, నీకు సరిపోతాదే. పెళ్లి కొడుకు సరిపోతుంది కదా, ఇంకేమి? ఏంద్రా పెళ్లి కొడుకు నువ్వు అన్నట్టు చెప్తుండవు. మరి నేనే కదా పెళ్లి కొడుకుని, నువ్వరనుకుంటావు అన్ననా? అవును, పెళ్లి కొడుకు అన్న కాదు నేను. సంటి ఏంద్రా అట్లా అంటావు, నాకు భయం అవుతుంది. మరి చిన్నప్పటి నుంచి సవితి పిల్లల లెక్కే పెరిగాము, వాడికేమో ఆస్తులు మనకేమో పస్తులా. అవెట్టాగో పోయినాయి, కనీసం సీతైనా కావాలనుకుంటే దానికి కూడా మధ్యలో వచ్చి నిలబడుతుంటాడు. అట్ట అడ్డొచ్చినందుకే కదా ఒకడిని చంపి అన్నం జైలు పంపించుండాను. ఏంది సంటి నువ్వనేది? నువ్వు చంపి అన్నం జైలుకి పంపినావా? అవును, సీత అంటే నాకు ఇష్టమే, సీత నేను పెళ్లి చేసుకుంటాండా. అలా అయ్యేటాగో నాకేచి పెళ్లి చేస్తా అంటాడు, కానీ అన్నతో అని మీరు అనుకుంటా అంటారు. సంటి నేను చూస్తా అంటే నాకు భయం అవుతుందిరా. సీతతో నా పెళ్ళి అయ్యే వరకు విషయం ఎవరితోనని చెప్పినావా? అక్కవని చూడకుండా నిన్ను కూడా చంపేస్తానే, అసలుకే లోపల నల్లుడుండాడు. దయచేసి నా చేతుల్లో పంపించుకోకే, అర్థమైందా? అక్క ఏమైనాదే, ఎందుకు ఏడుస్తున్నావు? మళ్ళీ ఏమన్నా అయినాదా? దావకన పోదామా? రాముడు నా కడుపులో కూడా నీలాంటి కొడుకే పుడతాడు కదరా. ఊరుకో అక్క, నాలాంటి వాడేంది, ఇచ్చిన కొడుకులే. నీ కడుపులో నీలా అమ్మలా చూసుకునే కోళ్ళ తచ్చాడు. ఈలోపు నాకు సీతకి పెళ్ళి అయిపోద్ది కదా, దాని ఆలన పాలన అంతా నేనే చూసుకుంటా చెప్తాను. ఏమి ఏడవకక్క. ఇగో అక్క, నేనేదో అత్తారింటికి పోతున్నట్టు నువ్వు టేడుతుంటే బాగా చెప్తున్నా, యాడికి పోతా నేను? ఈడనే ఉంటా కదా. నువ్వు వెళ్ళి సీతను పెళ్లి కూతురు చేయక్క, మూర్తి వాళ్ళకి తమ్ముడిని అంటేసుకుని వచ్చేస్తా. సరేనా, వెళ్ళక్క. వచ్చేసినారా? బావ కూడా వచ్చినాడా?
ఇంకా ముహూర్త వేళ అవ్వలేదు, అప్పుడే వచ్చేసినారా? నాతో లగ్గమయ్యేదాకా ఈ మనిషి ఆగేలా లేడు. కంగారు పోతు, దా వచ్చి పూలు పెట్టో దినా. వదినా నిన్నే రే సంటి వచ్చినావా? ఎట్టుండను? బాగుండానా? నీకేమన్నా సీత పక్కన రౌండ్లా ఉండవు. ఏమదినా అట్టా మౌనంగా ఉండావు? ఒంట్లో బాలేదా? లేదు సీత, బానే ఉండదే. నేను ఒకటి అడగనా వదినా? నేను మీ ఇంటికి కోడలుగా రావడం నీకు ఇష్టం లేదు కదూ? చచ్చా అట్టాంటిదేం లేదు సీత, నువ్వంటే నాకు సానా ఇష్టం. మరైతే ఎందుకు అట్టుండవో చెప్పు. పెండ్లి కొడుకు రాముడు కాదే, సంటిగాడంట. అన్నా మూర్తాన్ని పేలేతుండదన్నా. అరే సంతోషంలో మర్చిపోయినారా? పోదాం పద. నువ్వు పో అన్నా, నా చిన్న పనుండ చూసుకొని వస్తాను. సరే బేగొచ్చే నేను పోతాండ. అట్టే అన్నా. ఏం వదినా ఇంకా మీ ఇంటికి కోడలే అవ్వలేదు, అప్పుడే ఆట పట్టిస్తాండవు. నేను చెప్పేది నిజం సీత, రాముడు సానా గొప్పోడే, ఆడ తమ్ముడు కోసం ఈడు జైలుకు పోయిండు. ఏంటి వదినా ఏం మాట్లాడుతాండవు నువ్వు? నీకు తప్ప ఈడుండే వారందరికీ సంటినే పెండ్లి కొడుకు. పోయి మీ నాన్నతో మాట్లాడుకో. ఇంకెవరు? మన సెంటిగాడే కదా. రాముడు కదా. వాడా? వాడేంది నాన్న, జైలుకి వెళ్ళి వచ్చినట్టు పెళ్ళైందిరా. సెంటిగాడుతోని నీ పెళ్ళి చెప్తాండా. ఎవడ్రా నన్ను కొట్టిందే? రే సంటే, సంటే ఎవడ్రా అదే సంటా ఎవడ్రవా? మంచోడు నాన్న, చాలా మంచోడు. అంతకుడు రాముడు కాదు నాన్న, సంటి. ఆడ చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించి జైలుకెళ్ళి వచ్చిన దేవుడు నాన్న, నా రాముడు. నా జీవితం బాగుండాలనే కదా నాన్న మీరు కోరుకునేది. అదేదో రాముడికి ఇచ్చి పెళ్లి చేయి. వాడు రాముడైతే ఏంటి, రావణుడైతే ఏంటి? వాడు నన్ను బాగా చూసుకుంటాడు, వాడితోనే జీవితాన్ని పంచుకుంటాడు. అంటే అవును, సంటినే, మీ తమ్ముడినే. నా సానా గొప్పనన్నా, ఎందుకో విషయం చెప్పనా? నాకు నీలాంటి అన్న దొరకడము సానా అదృష్టము.
ఎంత పుణ్యం చేసుకుంటే నీలాంటి అన్నదొరు తెలుసు చెప్పు నాకు. కానీ నీకే నాలాంటి తమ్ముడు దొరకడం సానా దురదృష్టం అన్నా, సానా దురదృష్టం. ఎట్టాగో నేను చేసిన తప్పుకి నువ్వు జైలుకి పోయి నీ జీవితాన్ని వదులుకున్నావు, అట్టాగే నా కోసం నీ ప్రాణాలు విడిసాయన్నా సీత నేను చూసుకుంటానా? చక్కగా సుఖ పెడతా. ఏం లోడ్ చేసినారా నీకు? నన్ను చచ్చిపోమంటావా? నిన్ను నా తమ్ముళ్ళ కాదురా కొడుకు లెక్క చూసిన, అందుకే ఆయాళ్ళు చేసిన తప్పుకి నా జీవితాన్ని బలి చేసుకుంటా. కానీ సీత ఏం చేసినాదిరా? అది నీకు వదిన అంటే తల్లి లెక్క, అట్టాంటి దాని గురించి మాట్లాడితే పాన ఊగుంటుందా చెప్పు. నేను తమ్మున్నా నాకంటే అదే ఎక్కువైపోయినదా నీకు? తన మరన్నం సంపొచ్చా తప్పేనా? కానీ తప్పట్లా పరిస్థితి చాలా సీ దాటిపోయి ఉండాలి. నేను మృగాన్ని అయిపోయినా అన్నా, పోట్లాడుతుందే కానీ మాట వినదు, చచ్చిపో. ఓమ్మే నువ్వు బాగుండాలంటే వాడితో నాకు నీ సంతోషమే నేను కోరుకుండేది. నీతో కలిసి బతుకుతామని పెళ్లి బట్టలు కట్టుండా, కానీ నీ మొదటి మీద కుంకు పెట్టకుండానే భూమిలో కలిసిపోతాను. శివుడి కోరిక తీరుతావాడు? నేను చచ్చిపోయేలోపు నీ ఒళ్ళు పుడుకోబెట్టుకుని చెవు కొట్టవా మా అమ్మవు కథ. Thank you.
మాటగా చెప్పకుండా పోతున్నానని కోపమే తెచ్చుకోకి సీతమ్మ కంటి కింద నీటి సుక్కై జారుండానని కళ్ళలోనే పెట్టుకోకి సీతమ్మ వనవాసం చేసొచ్చి మళ్ళీ నిన్ను చీకటి పాలేసేసేతున్నాను నీకోసం పైనుంచి మంచి చెడ్డంతా నేను సుతా ఉంటాను నువ్వు ఏడవ మాకే సీతమ్మ తట్టుకోలేనే నా ప్రాణం అంతా శోకంతో తడిసిపోయేనే ఇట్టగా చెప్పకుండా పోతున్నానని కోపమే తెచ్చుకోకి సీతమ్మ కంటి కింద నీటి సుక్కై జారుండానని కళ్ళలోనే పెట్టుకోకి సీతమ్మ